రిట్ పిటిషన్ 17368 ఆఫ్ 2005 లోనే ఆర్ అండ్ ఆర్ షల్ బి కండిషన్ ప్రిసిడెంట్ బిఫోర్ వాటర్ ఇస్ ఫిల్డ్ ఇన్ ద లా ఇన్ ద డ్యామ్. అప్పుడే ఆ రిట్ లోనే కోర్టు ఏమాటర్ ఇచ్చిందంటే ఆర్ అండ్ ఆర్ పూర్తవకుండా నీళ్లు డ్యామ్ లో ఆపటం అనేది జరగటానికి వీల్లేదు. ఇది 2005 లోనే ఇచ్చింది. ఇలాంటివి అనేక కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆఫీసర్లు తెలుసు, నీకు నాకు జగన్మోహన్ రెడ్డికి తెలియపోవచ్చు, కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కి తెలుసు. ఆ ఏం పట్టించుకుంటారు, ఎవడు చూసేయండి, వెళ్ళి ఎవడు చూడ చూడండి అని ఇవాళ అందరూ చూస్తున్నారు. ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ మొత్తం గిరిజనులు మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటేనే మనకు లైవ్ వచ్చేస్తున్నాయి. అసలు అక్కడ సిమ్ ఉంటుందా, అంత లోపలికి వెళ్ళి మునిగిపోయేదానికి మనిషి వెళ్ళడానికి ఎలాగ వెళ్ళారో తెలియదురా అనుకుంటే అక్కడి నుంచి చేసినవి కూడా వచ్చేసాయి, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసినవి వచ్చేసాయి. పోలవరం సంబంధించి కోర్టులో అనేక ఉన్నాయి. ఇవి అడ్రస్ చేయడానికి ఒక పెట్టుకోండి. పోలవరం అనేది మీకు గుండికాయ. మీ గవర్నమెంట్ కనుక పోలవరం చేయగలిగితే మీరు నిజంగా సాధించింది అదవుతుంది. మీ టైంలో పోలవరం పూర్తయితే దానికి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన కాఫర్ డ్యామ్ తో ఆపేశాడు, వీళ్ళు కాఫర్ డ్యామ్ తోటి ఆపేస్తున్నారు. లేదు మేము మొత్తం అంతెత్తు కట్టామో లేదో చూసుకోండి, కావాలంటే టేప్ పెట్టి కొల్చుకోండి అన్నారు. అంతెత్తు కడతారు, డబ్బులు వేస్ట్, నీళ్లు ఆపకపోవడానికి ఆపపోయాక కట్టి ప్రయోజనం ఏంటి? నీళ్లు ఆపాలంటే ఏం చేయాలి? ఎంతెత్తు నీళ్లు ఆపితే మునిగిపోయే ఈ ప్రాంతం వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఈ ప్రాంతం వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలంటే 30,000 కోట్లు ఇవ్వాలి. ఆ 30,000 కోట్లు మేము అంటున్నాడు మోడీ గారు గవర్నమెంట్, మేము అంటున్నారు. చెప్పి చెప్పి మనకి చిరాకేసింది, కానీ యాక్ట్ లో ఉండి కేబినెట్ తీర్మానం జరిగి పార్లమెంట్ లో అష్యూరెన్స్ ఇచ్చి దాన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు అంటే అందరికీ తీసేవండి, మీకు ఇవ్వడానికి కుదరదన్నారు. మొన్న పాండిచ్చేరి ఎలక్షన్ అయింది, పాండిచ్చేరి ఎలక్షన్ లో పాండిచ్చేరికి బీజేపీ వాళ్ళు ప్రామిస్ చేశారు, మేము అధికారంలోకి వస్తే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని. మనకైతే మాత్రం మీకు ఆ సభ్యపై అందరికీ తీసేవండి, ఎవరికీ లేదండి. ఇలా ఏంటి మనం చేసిన తప్పండి? మన మీద ఎందుకింత ప్రేమరాహిత్యం కాదు, ఎందుకింత ద్వేషం? మన మీద కన్నా కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ ఉందండి వాళ్ళకి అనుకుంటే, కేసీఆర్ కి బీజేపీకే ఉంది అక్కడ ఫైట్, జగన్ కి బీజేపీకి ఇక్కడ ఏం ఫైట్ లేదు. అయినా చట్టబద్దమైనవి కూడా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇందులో చట్ట విరుద్ధంగా మనకు ఆడేదో ఉపకారం చేసేది ఏం లేదు. రాయలసీమ కన్నా బ్యాక్వర్డ్ ఏరియా, రాయలసీమ కన్నా భయంకరమైన జైసల్మేర్ తర్వాత అనంతపూర్, ఇది భారతదేశం అంతా తెలుసు. భయంకరమైనటువంటి క్షామ పీడిత ప్రాంతం రాయలసీమ. పోనీ ఆంధ్రాకి కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి ఇచ్చేస్తుంటే కేసీఆర్ గారు చెప్తే అర్థం ఉంది. చూడండి వాళ్ళందరూ పచ్చగా ఎలా ఉన్నారో, మన నీళ్లు దోచుకుపోతున్నారు, పచ్చబడిపోతున్నారు, మన ఎండగట్టేస్తున్నారండి. రాయలసీమ మీకన్నా ఎండిపోయిందే, మీరు అసెంబ్లీలోనే చెప్పారు కదా రాయలసీమని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. కేసీఆర్ గారు చెప్పాడు జగన్ని మీట్ అయిన తర్వాత. ఎక్కడొచ్చింది తగు, ఎందుకు రావాలి తగు? ఎక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటి, వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి? ఇన్నాళ్ళు మనం మాట్లాడింది, ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్టులు కూడా చూడండి, ఏ ప్రాజెక్టు చేయలేదని నేను అనేకసార్లు చెప్పాను. వాళ్ళు అవన్నీ తోడేశారంటే ఏముండదు వాటర్ అని, కానీ అన్ని తెలిసి కూడా కామ్గా ఊరుకున్నాం. ఈవేళ మనం ఏదో తప్పు చేశామని వాడు చెప్తున్నాడు కాబట్టి వాడు తప్పు చేశారని మనం చెప్తున్నాం. ఎందుకు అసలు తప్పు ఎందుకు చేయాలి? మన అలాట్మెంట్ ఎంత ఉంది, మనకి ఎంత, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎంత రావాలి? లేదు చెప్పండి రాయలసీమని మేము ఇవ్వమని చెప్పి కేంద్రాన్ని ప్రకటించమనండి. రాయలసీమ లాంటి దుర్భిక్ష ప్రాంతాన్ని కూడా ఆదుకోలేకపోతే కేసీఆర్ గారికి కూడా రాబోయే తరాలు క్షమించవు. మీ తెలంగాణ ఎలాంటిదో రాయలసీమ అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మీరు నేషనల్ లీడర్ స్థాయికి ఎదగవలసిన వ్యక్తి, ఎందుకు ఇలాంటి సంకుచితమైనటువంటి గొడవల్లోకి వస్తారు కేసీఆర్ గారు? ఎస్, ఇప్పుడు కరెంటు ప్రొడ్యూస్ చేయడం అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అక్కడ నీళ్లు వెళ్ళనివ్వను. మీరు గనక పోతిరెడ్డిపాడు కనుక లిఫ్ట్ చేశారా, గ్రావిటీ మీద పంపించారా, అక్కడ నీళ్లు ఓపెన్ చేద్దాం అనేటప్పటికి ఇక్కడనే పవర్ ప్రొడక్షన్ మొదలెడతాను, ఈ నీళ్ళంతా పోతాయి సముద్రంలోకి, మన కృష్ణా డెల్టా నుంచి, కృష్ణా ఆనకట్ట నుంచి.
ఇది ఒక డైరెక్ట్ గా ఆయన థ్రెట్ చూపించారు ఇదో ఇలా చేయగలనేనని ఏమిటి వచ్చింది మీకు బెనిఫిట్ కరెంట్ ప్రొడక్షన్ ఆపితే 10 రోజుల్లో వచ్చేటువంటి నష్టం ఏంటి రేట్ తేడాయే కదా మాట్లాడుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో నాకు ఎంత తేడా వస్తుందో దీనికి ఏం చేద్దాం చెప్పని పైన ఉన్న ప్రాజెక్టులు మీ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు కలిపి ఒకసారి కూర్చోండి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చోండి మీ ఇద్దరు స్నేహితులు కదా ఏంటి వచ్చిన ఇబ్బందని ఈ స్టేట్మెంట్లు ఏంటి గొడవలు ఏంటి రాజశేఖర్ రెడ్డి అంత దుర్మార్గుడు ఎవడో లేడని చెప్పి అన్నాం ఏంటి మరి అంత దుర్మార్గుడికి ఓటేసినటువంటి తెలంగాణ వాళ్ళని ఏమనుకోవాలి 2009 లో మీరు ఏమైపోయారు 2009 లో తెలంగాణ ప్రజలు మీకు ఓటేశారా రాజశేఖర రెడ్డి ఓటేశారా కాంగ్రెస్ ఓటేశారా ఇవాళ రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు ఇంకా ఎవరెవరన్నా వాళ్ళ పూర్వీకులు అలా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు యువతల నుంచి యువతలు మొదలెడతారు మనం తిట్టపోతే మనం తప్పైపోతామేమో అని గవర్నమెంట్ టు గవర్నమెంట్ సీఎం టు సీఎం ఇమీడియట్ గా ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి ఇష్యూ కృష్ణా ఇష్యూ పోలవరం పూర్తిగా మీ చేతిలో ఉంది మీ దగ్గర డబ్బులు లేవు వెళ్ళి కన్విన్స్ చేయండి బాండ్లు ఇవ్వండి గిరిజనులకు ముందు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ ఉండాలో చూపించండి ఇల్లు ఇవ్వండి ఆ ఇళ్లలో ఉండమనండి వాళ్ళని వచ్చి సడన్ గా పడగొట్టేస్తుంటే బుల్డోజర్లు పెట్టి ఏమైపోతారండి ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా అసలు ఒక ఇల్లు ఖాళీ చేయించాలంటే మనకి అన్ని రైట్స్ ఉండి ఎన్నాళ్ళు పడుతుంది జనవరిలోనే మొదలెట్టేశారు పడగొట్టేయడం మేలోనేమో అవలేదని కమిట్ అయ్యారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఆఫీసర్లు రూల్ ప్రకారం పోతారు ఇక్కడ వచ్చేటప్పటికి మాకేం పర్వాలేదండి ఇగో ఈవేళ కోర్టులో ఇద్దరు నిలబెట్టారన్నాక రేపు పొద్దున వీళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుంది ఇవాళ అన్ని వీడియోలు వచ్చేస్తున్నాయి ఇంక దాని మీద మీరు అది నేను కాదండి అని చెప్పడానికి సరిపోతారు తప్ప నాలాగే ఉన్నవాడు ఎవడో నిలబడ్డాడని లేకపోతే ఇంక ఆధారాలు చూపించవలసిన పనులే దగ్గరుండి కొట్టించేస్తున్నారు తెలంగాణలో మనవాళ్ళు ఏమైపోతారో అందుకని చెప్పి ఊరుకోవాల్సి వస్తుందని సీఎం అంటే ఎవరు మనవాళ్ళు ఇండియా మంది కాదా ఈ భారతదేశం అంత మంది కాదా తెలంగాణలో మనల్ని ఏం చేస్తారండి మొన్న మనాళ్ళు ఓటేస్తారే 2018 ఎలక్షన్లో కేసీఆర్ నెగ్గాడు బూత్ వైజ్ వచ్చేసింది కదా తెలంగాణ వాళ్ళు వేయలే ఆంధ్ర వాళ్ళు టోటల్ గా వేశారు ఏమైపోతారో మనవాళ్ళు అనుకుంటే అసలు ఆ మాట సీఎం అన్నవా ఇంకా ఆ లెక్కలో మనం ఏమీ చేయలేం ఎప్పుడూ మనవాళ్ళు అక్కడ ఉంటారు 60-70 ఏళ్ళు క్యాపిటల్ గా ఉన్న చోట ఎంతమంది సెటిల్ అయి ఉంటారు అది నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తర్వాత ఇంకోటి కేసీఆర్ గారితో ఆడుకోవచ్చు రాజశేఖర రెడ్డి మొదలెట్టాడు మన దుమ్ముగూడింది దుమ్ముగూడింది చేసుకుంటే ఈ గొడవ లేదు అసలు దుమ్ముగూడెం వాటర్ తీసుకెళ్లి నాగార్జునసాగర్ లో వేశారనుకోండి ఆటోమేటిక్ గా కృష్ణా వాటర్ తెలంగాణ వాళ్ళు ఫుల్ గా వాడుకోవచ్చు రాయలసీమ వాళ్ళు ఫుల్ గా వాడుకోవచ్చు అందుకే పెట్టాడు తేలిపాండ్ దాన్ని ఆపేశాడు ఈయన రాగానే కేసీఆర్ గారు రాగానే ఆపేశాడు అది అది మాట్లాడుకోండి ఇద్దరు సీఎంలు మనకు వాటర్ లేకుండా లేవు సర్ప్లస్ వాటర్ ఉంది గోదావరిలో తీసుకెళ్లి కిస్తాలో ఇటు ఎలాగా అన్నదే పాయింట్ పోలవరం ఒక మార్గం దుమ్ముగూడెం ఒక మార్గం ఏ ఏ మార్గాలు బయట తీయాలో అన్వేషించండి ఇది ఎక్కడ గొడవ ఇది ఏదో కొళాయి దగ్గర దెబ్బలాడుకున్నట్టుగా మంత్రులను పార్టీ నాయకులు రాజకీయ నాయకులు బూతులు తిట్టుకునే పరిస్థితి వస్తే ప్రజల సంగతి ఏమైపోవాలి